హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 24న కూచిపూడి కళావైభవం మహాప్రంద నాట్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కోసం కూచిపూడి కళావైభవం కోడపత్రికను ఆవిష్కరించామని భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితారావు వెల్లడించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ సంయుక్తంగా కూచిపూడి కళావైభవం పేరుతో 7,209 మంది కూచిపూడి కళాకారులతో ఈ నెల 24న హైదరాబాద్లో భారీ నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు భారత ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితారావు వెల్లడించారు. మనదైన కళలు అంతరించిపోకుండా నేటి తరానికి పరిచయం చేసే ప్రక్రియలో భాగంగా గత 10 ఏళ్లుగా విస్తృతంగా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. కళలకు పెద్దపీట వేస్తూ కళావైభవం పేరిట నిర్వహిస్తున్న మహాబృంద నాట్యం కార్యక్రమంలో నాట్యాచార్యులు కళాకారులు పాల్గొనాలని శ్రీ జ్ఞాన సరస్వతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు, నాట్యాచార్య పశుమతి శ్రీనివాస్ శర్మ, భాగవతుల మోహన్రావు, గాయత్రి పట్నాయక్ కోరారు. ఈ సందర్భంగా వారంతా కూచిపూడి కళావైభవం కోడపత్రికను ఆవిష్కరించారు. వసుధ మాకంటి ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలియజేసుకుంటున్నాను, ఈనాటి ప్రెస్ మీట్కి ముఖ్య అంశం ఏంటంటే కూచిపూడి కళావైభవం. ఇది అఖండంగా కూడా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 24వ తారీఖు నాడు జరగబోతోంది. దీని అందరికీ ఈ కార్యక్రమం ఘన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఘనంగా జరిపించాలని ఈ కూచిపూడి కళాకారులందరూ నడుం కట్టుకుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా సెల్స్ నుంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. అలాగే లలిత గారికి కూడా ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాయగారి నుంచి ఇక్కడి నుంచి ప్రతినిధులు, ఆచార్యులు, గురువులు అనేక మంది రావాలని కోరుతూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ఈ దీనికి అందరూ రాయగారి నుంచి 24వ తారీఖు రక్తానికి మా వంతు మేము ట్రై చేస్తాం. ఈ గిన్నిస్ బుక్ అవార్డు రావడం కోసం ప్రయత్నం చేస్తారు, కంపల్సరీ వస్తారు. ఆశిస్తూ ఓం శ్రీ మాట్లాడినాం. ప్రతి సంవత్సరం కూడాను ఈ కూచిపూడి నాట్యాన్ని కూడా పైకి తీసుకురావడం కృషి చేస్తున్నాం. శ్రీమతి లలితారావు గారు వారికి ధన్యవాదాలు. కూచిపూడి నాట్యాన్ని కూడా పైకి తీసుకురావడానికి పిల్లలు అనేక కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను ప్రతి టౌన్లో కూడాను ఈ డ్యాన్స్ పోటీలు పెట్టి వాళ్ళలో మెరిట్ క్యాండిడేట్లు తీసి పైకి తీసి వాళ్ళని ఇంకా కృషి చేయమని చెప్పి కోరిస్తారు. రాజమండ్రిలో కూడాను శ్రీనివాస శర్మ గారు, విజయశంకర ప్రభుత్వ సంగీత కళాశాల డ్యాన్స్ డైరెక్టర్ గారు, పెద్ద నాట్య గురువులైన ప్రతి ఒక్కరితో మంచి ఇంటరాక్ట్ ఉంది. అందరూ కూడా మమ్మల్ని ఒక సోదరిగా తీసుకొని ముందుకు నడిపించడంలో మా శ్రీనివాస అన్నయ్య కానీ, అలాగే పెద్దవారు భాగవతుల మోహన్రావు గారు కానీ, అలాగే వివిధ ప్లేస్లో చాలా అంటే కూచిపూడికి సంబంధించిన నాట్యాచారులు, పెద్ద నాట్యాచారులు అందరూ కూడా ముందుకు నడిపిస్తున్న సంస్థ అనేది. అందుకని మేము ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాము. మాకు ఏది తెలియకపోయినా కూడా ఏదైనా నాకు డౌట్ వస్తే ఏ రాత్రి అయినా ఫోన్ చేసి మాట్లాడేంత అవకాశాలు ఇచ్చిన మా సోదరుడు పశుమతి శ్రీనివాస శర్మ గారికి మరొకసారి సభాముఖంగా మీ అందరిముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రోగ్రామ్స్ ఇంత క్వాలిటీగా ఉండడానికి మెయిన్ కారణము శ్రీనివాస శర్మ గారే. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను ఎప్పుడు కాల్ చేసి అన్నయ్య అంటే ఆయన విసుక్కోకుండా ఇదిగో అమ్మా ఇది చెయ్యండి ఇలా బాగుంటుందని చెప్పి మా సంస్థ ఈవేళ ఇంత పేరు ప్రఖ్యాతుల్లో రావడానికి కారణం కూడా ఆయనే. అలాగే జింద శివనారాయణ గారు కానీ, లేకపోతే పశుపతి వెంకటరమణ గారు కానీ, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నిజంగా ఈవేళ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా సోదర సుబ్బారావు గారి సోదరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే జ్ఞాన సంస్కృతి అమ్మవారి వేదిక దగ్గర ఈ వేదిక మీద నేను ఒకప్పుడు ప్రోగ్రామ్ చేయాలనుకుంటే వీళ్ళందరూ చేసినప్పుడు, అలాంటిది ఈవేళ ఈ కూచిపూడి కళావైభవం కార్యక్రమం ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం నిజంగా మా అదృష్టం అన్నయ్య. మీరు ధన్యవాదాలు అడిగిన వెంటనే ఆయన మొత్తం సపోర్ట్ చేసి ఇంకన్ గారిని కూడా పరిచయం చేసి చేయమని చెప్పి ఎంకరేజ్ చేసినందుకు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలాగే గాయత్రి పట్నాయక్ గారు కూడా ఒక రెండు మాటలు మా కూచిపూడి కళావైభవం గురించి మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం.